Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Mudragada Vishayamlo Pawan reverse gear. ఒకప్పుడు కాపు ఉద్యమంలో కీలకంగా వ్యవహరించి కాపులకు కీలక నేతగా ఉన్న ముద్రగడ పద్మనాభం కొన్ని రోజులుగా ఏపీ పాలిటిక్స్లో హాట్ టాపిక్గా మారారు. పవన్ కళ్యాణ్ కాకినాడ సభలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన పరోక్ష కామెంట్లపై ముద్రగడ ఫైర్ అయ్యారు. పవన్ను టార్గెట్ చేస్తూ రెండు బహిరంగ లేఖలు రాశారు. ఆ లేఖలు ఏ స్థాయిలో వైరల్ అయ్యాయనేది తెలిసిన విషయమే. మొదటి లేఖలో సున్నితంగా స్పందించినట్లు కనిపించిన ముద్రగడ రెండవ లేఖకు వచ్చేసరికి పవన్కు ముచ్చమటలు పట్టించేశారన్న కామెంట్లు వినిపించాయి. ఇందులో ప్రముఖంగా పిఠాపురంలో పోటీకి సై అనే స్థాయిలో విసిరిన ఛాలెంజ్ మరీ హాట్ టాపిక్గా మారింది. అయితే ఈ రెండు లేఖల్లో ఏదో ఒకదానిపై అయినా పవన్ స్పందిస్తారని అంతా భావించారు. ఎట్టి పరిస్థితుల్లో పవన్ రియాక్ట్ అవ్వాలని జన సైనికులు కోరుకున్నారు. ఇదే సమయంలో ముద్రగడ ఛాలెంజ్పై అయినా స్పందిస్తారని అంతా భావించారు. కానీ పవన్ తాను ప్రిపేర్ అయిన ప్రసంగాలు చేసుకుంటూ వెళ్లారే తప్ప తాను చేసిన విమర్శలపై కౌంటర్స్ ఇచ్చిన ఏ నేత టాపిక్కు ఎత్తలేదు. ఇలా బురద జల్లడం, అనంతరం అవతలి వ్యక్తులు చడామడా వాయించేసరికి అక్కడి నుంచి పలాయనం చిత్తగించడం పవన్కు అలవాటే అనే కామెంట్లు తెగ హల్చల్ చేశాయి. ఈ క్రమంలో తాజాగా మలికిపురం సభలో ఒక ఆసక్తికర సంఘటన జరిగింది. పవన్ ప్రసంగిస్తున్న సమయంలో ఒక జన సైనికుడు ముద్రగడ పద్మనాభంకు వ్యతిరేకంగా బ్యానర్ పట్టుకుని కనిపించాడు. దీంతో పర్యవసానాలపై ఉలిక్కిపడ్డారో లేక ఇంకా ముద్రగడతో పెట్టుకుంటే ముద్రగడతో ప్రమాదమని భావించారో తెలియదు, కానీ ప్రసంగాన్ని ఒక్క నిమిషం పాటు ఆపేశారు. ఆ బ్యానర్ను కిందకు దింపమని కోరారు. పెద్దలు మనల్ని కొన్నిసార్లు కొన్ని మాటలు అంటారు, అంత మాత్రాన వాళ్ళను మనం ఏమీ అనకూడదంటూ వ్యాఖ్యానించారు. దీంతో ప్రతి విషయంలోనూ జుట్టు ఎగరేస్తూ చేతులు పైకెత్తుతూ అరుస్తూ రియాక్ట్ అయ్యే పవన్ ముద్రగడ విషయంలో మాత్రం తోక ముడిచారని కామెంట్లు వినిపిస్తున్నాయి. ముద్రగడ మజాకా అంటూ మరో కామెంట్ ఆన్లైన్లో హల్చల్ చేస్తోంది. పవన్కి ఆ బ్యానర్ చూడగానే కలిగిన భయాన్ని అలా కవర్ చేశారంటూ మరో కామెంట్. ఏది ఏమైనా పవన్ మాత్రం హుందాగా స్పందిస్తూ మరో రచ్చ జరగకుండా జాగ్రత్త పడ్డారు అనేది విశ్లేషకుల అభిప్రాయం.